ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో అందరు ఇలా ఉన్నారు, అండ్ మేము కూడా బాగున్నాం, ఇవ్వలాకి తల్లి కూడా బాగుంది. సో ఇంకా ఇవాళ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అన్నమాట. సో చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారు, ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను, కాకపోతే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఇంతకీ మ్యాటర్ ఏది, వివరాలు అన్నీ చెప్పే ముందైతే ప్లీజ్ దయచేసి వీడియోకి పోతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇది లక్క ఇదిగో లంచ్ చేసినాం, లంచ్ చేసిన తర్వాత ఈ వీడియో అన్నమాట. సో ఇంతకి మ్యాటర్ ఏంది రైస్ అంటే, సో చాలా మంది బ్యాక్ టు బ్యాక్ కామెంట్స్లో అడుగుతున్న కామన్ క్వశ్చన్ ఏంటన్నమాట. సో అక్క మీది మేనరిక మ్యారేజా, అందుకే లక్కకి ఈ ప్రాబ్లమా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియోలో కొంచెం క్లారిటీ ఇచ్చినట్టయితే నాకు గుర్తు, బట్ ఇంకా అడుగుతున్నారు, ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అయితే. సో యాక్చువల్గా మీది మేనరిక మ్యారేజా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. మేనరిక ప్రాబ్లం ఉంటేనే ఈ మేనరిక మ్యారేజ్ ఉంటేనే ఈ ప్రాబ్లం ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. సో మేనరికం వల్ల ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో మామూలు క్యాజువల్గా అంటే మేనరికం కాకపోయినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంతకీ మాదైతే మేనరికం మ్యారేజ్ కాదన్నమాట. సో అసలు ఏ పొంతన ఏ మూలన కూడా కలవదు జెనెటిక్స్ అయితే. సో మా ఆయన ఎవరో నేనెవరో సో అనౌన్ పర్సన్ అన్నమాట మొత్తానికైతే. యాక్చువల్గా అయితే మీ కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మేనరికం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందని నేనైతే అనుకోను. సో మేనరికం వల్ల కూడా రావచ్చు, కొన్ని అలా వచ్చిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి అన్నమాట. సో అలా కూడా వస్తాయి. చాలామంది అయితే మెయిన్ ఇలాంటి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ అడిగేది మేనరికమ్మ అని చెప్పేసి అడుగుతారు, బట్ అసలు మాదైతే మేనరికం కానే కాదన్నమాట. సో ఇంతకీ ఈ వీడియోలో అయితే ఇంకా మా మ్యారేజ్ గురించి చెప్పాను కదా, వెడ్డింగ్ యానివర్సరీ వస్తుందని చెప్పేసి. సో చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటంటే, అక్క మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని చెప్పేసి అడుగుతారు. సో యాక్చువల్గా అయితే ఇంకా మాది లవ్ మ్యారేజ్ కాదండి, అరేంజ్ కానీ లవ్ మ్యారేజ్ అన్నమాట. ఎందుకు రైతే అట్లా చెప్తున్నావు అని చెప్పేసి మీకు అంతకు ఒక డౌట్ రావచ్చు. సో యాక్చువల్గా అయితే అరేంజ్ మ్యారేజే, ఎందుకంటే నాకు పెళ్లి సంబంధాలు మా ఆయనతోనే వచ్చి 10th క్లాస్లోనే అన్నమాట. 10th క్లాస్ ఎగ్జామ్స్ కాకముందే ఈ పెళ్లి సంబంధం అయితే వచ్చింది. సో అప్పుడు ఇంకా అంటే మామూలుగా ఇంకా 10th అంటే ఏమంతగా నాలెడ్జ్ ఏముండదు. సో నేను కూడా మా వారిని 10th లోనే చూశాను. సో మా వారు అయితే ఇంకా అప్పుడు సర్పంచ్ ఉండే అన్నమాట, విలేజ్లో సర్పంచ్ ఉండే. సో మా అమ్మ చాలా అనుకుంది మంచి ఎంప్లాయ్కి ఇవ్వాలని చెప్పేసి, ఫస్ట్ డాటరు. సో కొంచెం ఉంటుంది కదా, చాలా చాలా ఆశపడింది మా అమ్మ ఎంప్లాయ్కి, గవర్నమెంట్ ఎంప్లాయ్కే ఇవ్వాలనేది. అలానే మళ్ళీ సంబంధాలు కూడా చాలానే వచ్చాయి, గవర్నమెంట్ ఎంప్లాయ్ సంబంధాలు కూడా వచ్చినాయి. బట్ ఒకటండి, మన తలరాతలు ఏది ఉంటే అది జరగక మనదు. మన బంధం ఏదో ఒక చోట దేవుడు రాసి పెట్టి ముడిపడి ఉంటుంది కదా, మనం ఎన్ని చేసినా మానవ ప్రయత్నాలు అన్నమాట మనకు రాసి పెట్టింది అయితే జరుగుతుంది. బట్ ఎనీవేస్ ఐఎమ్ హ్యాపీ. సో ఇది మొత్తానికైతే 10th లో సంబంధాలు వచ్చిన తర్వాత ఇంకా నేను నన్నైతే స్కూల్ నుండి చూడడానికి వచ్చారు మా వారు, అప్పుడు 10th క్లాస్ నుండి చూడడానికి వచ్చారు. సో ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే నాకు 10th క్లాస్లోనే మా వారు నేను అప్పుడు చూడడం, నన్ను మా వారు ఫస్ట్ టైం చూడడం అన్నమాట. ఇంతకి సంబంధం ఎలా వచ్చిందంటే, ఇంకా నాకు స్కూల్లో వాలీబాల్ ఆడిచిన టీచర్ ఉన్నారు, పీటీ సార్, సార్ వాళ్ళ రిలేటివ్స్ అన్నమాట. అలా అమ్మాయి బాగుంది ఇలా అంటే ఇంకా సమ్మె అలా ప్రాసెస్ అంతా. యాక్చువల్గా ఎక్కడి నుంచో ఎక్కడికెక్కడికో ఇంకా ఫస్ట్ ఇక్కడికి స్కూల్లోకి రాకముందే ఇంకో మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా కూడా ఇదే సంబంధం వచ్చింది. సో మొత్తానికైతే 10th లోనే వచ్చింది కదండి. సో 10th లో వచ్చిన తర్వాత, సో అప్పుడు మరీ చిన్న వాళ్ళు పెళ్లి చేసుకోలేరు, చిన్న ఏజ్ కదా. సో అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ తర్వాత దాని తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. మా అమ్మ ఏమంటే చెయ్యను సంబంధం సర్పంచ్కి ఇచ్చి చెయ్యను అని చెప్పేసి మా అమ్మ అనింది. సో మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇంటర్లో మళ్ళీ అదే హాస్టల్లో అక్కడే జాయిన్ అయ్యాను నేను. 10th 6th నుంచి ఇంటర్ వరకు టోటల్లీ ఒకటే స్కూల్ అన్నమాట, కాలేజ్ స్కూలు, గురుకులాలు ఉంటాయి కదా. సో నా స్టడీ అంతా అక్కడే అన్నమాట. సో ఇంకా బేసిక్ అయితే చెప్పాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఎల్కేజీ భయపడుతూ ఇంకా స్కూల్లో నేను జాయిన్ అయినంటే ఇక అప్పటి నుంచి హాస్టలే అన్నమాట. ఎల్కేజీలో ఫస్ట్ డే ఎప్పుడు స్కూల్కి వెళ్ళానో అప్పటి నుంచి హాస్టలే. ఇంకా ఎగ్జాక్ట్లీ హాస్టల్ నుంచి తీసుకొచ్చి నన్ను అయితే మ్యారేజ్ చేసేస్తారన్నమాట. బయట నాలెడ్జ్ నిజంగా 0 నాలెడ్జ్, పెళ్ళి అంటే ఒక అవగాహన అస్సలు లేదు నాకైతే. సో అలాంటి టైంలో పెళ్లి చేసుకున్నాను. మంచి సంబంధం వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి, తెలిసింది కదా పేరెంట్స్, ఇంకా సంబంధం బాగుంది అన్నప్పుడు చేసేస్తారన్నమాట. సో అది మొత్తానికైతే ఇంకా ఇంటర్ కూడా అక్కడే చేశాను. ఈ కొంచెం గ్యాప్ వచ్చింది మధ్యలో, ఒక 1 ఇయర్ 6 మంత్స్ గ్యాప్ వచ్చింది. ఎక్కడోళ్ళు సంబంధం గురించి కామ్ అయిపోయారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకా మళ్ళీ తిరిగి మా ఆయన మళ్ళీ మా ఇంటికి వచ్చారన్నమాట. ఇక ఈ సంబంధం ఎగ్జాక్ట్లీ చూసిందంటే ఇంట్లో మా నాన్న ప్రమేయం ఏం లేదు, మొత్తం మా అమ్మనే చేసింది. ఇంకా నాన్న అంటే చెప్పాను కదా దుబాయ్లో ఉండేవారు అని చెప్పేసి, నా పెళ్లికి 1 నెల ముందు వచ్చింది అన్నమాట మా నాన్న. సో అంతే, ఇంకా ఇవన్నీ ప్రాసెస్ ఇక 3 ఇయర్స్ ఉంది ఇక ఈ మధ్యలో, 10th నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్, ఈ 3 ఇయర్స్ గ్యాప్ కూడా ఇంకంతా మా అమ్మ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఇక.
సో అది మొత్తానికి అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే. సో ఏజ్ చెప్పకూడదు, ఏజ్ నాది ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడు మీ నా ఏజ్ ఎంత ఉంటుందో గెస్ చేయండి. ఇంకా ఆ ఏజ్ లోనే ఇంకా లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకా మ్యారేజ్ పెట్టుకున్నాం అన్నమాట. సో అలాగా మ్యారేజ్ అంటే నిజంగా తెలియదు, నా మ్యారేజ్ ఆల్బమ్ లో మీకు ఒక్క ఫోటో షేర్ చేస్తే పడిపడి నవ్వుతారు అన్నమాట. సో అది జీరో నాలెడ్జ్ అలా ఉండే. బట్ ఎనీవేస్ నన్ను ఎప్పుడు కూడా ఇప్పటికానీ మన మాయనైతే నన్ను మారాలాగానే చూసుకున్నారు. ఇంకా జీవితం సంసారం అనగా సమస్యలు ఉండవా, మరి మీకు గొడవ పడలేదా అంటే గొడవ అంటూ పెద్దగా గొడవ అంటూ మేము గుర్తుంచుకోదగ పెద్ద గొడవలు అయితే అస్సలు లేవు. మీరు నమ్ముతారో లేదో, చిన్న చిన్నవి ఏదో ఈ కుక్కల విషయంలోనో చిన్నగా ఇలా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళడానికి అలిగినాయి ఇలా చిన్న చిన్నవి, కానీ మరీ పెద్దగా పెద్ద వాళ్ళ దాకా వెళ్ళేంత పెద్ద గొడవలు అయితే నిజంగా నా లైఫ్ లో జరగలేవు. ఎప్పుడు కానీ ఇప్పటికని మా ఆయన నన్ను అయితే నిజంగా చెప్తారు కదా, ఏది ఊరికేనే మనకు కలవదు, ఏదైనా ఊరికేనే మనకు రాదని చెప్పేసి. బట్ నా విషయంలో అయితే నిజం అన్నమాట, నన్ను ఇప్పటికి కూడా చాలా చాలా బాగా చూసుకుంటారు. నేను మా వారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తాను, మా వారు నాకు అంత రెస్పెక్ట్ ఇస్తారు అన్నమాట. ఎనీవేస్ నా డెసిషన్ కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, ఎందుకంటే నాకు కొంచెం నేను ఏదైనా కానీ విషయంలో ముందే గెస్ట్ చేస్తాను అన్నమాట, ఈ విషయం ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం డెసిషన్ అయితే నేను ఆలోచించి తీసుకుంటాను. ఇంకా అందులోనూ కొంచెం మా ఆయన నాకే వదిలేస్తారు అన్నమాట. అందులోనూ ఇంకా ఇంట్లో కావాల్సిన ఏదైనా కానీ ప్రతిదీ కానీ మొత్తం ఇంకా నేనే చూసుకుంటాను. ఇంట్లో ఏదైనా కానీ ఆ రైస్ అది తెలుసు, ప్రతిదీ రైస్ చూసుకుంటుంది అని చెప్పేసి ఒక మైండ్ సెట్ ఉంది. సో కానీ ఒక టైంలో మా వారు ఇంకా కొన్ని 8 డేస్ ఇట్లాంటి కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు రైత పైన ఇంకా రైస్ ఉంటే చాలని చెప్పేసి డిపెండ్ అవుతారు మొత్తం, అలాంటి హోప్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇది మొత్తానికైతే ఇంకా అలాగా మా మ్యారేజ్ జరిగింది అన్నమాట. ఎన్నో ఎన్నో సంబంధాలు అనుకుంటామండి, బట్ ఫైనల్ గా మనకు ఇంకా ఏది మనకి ఏది పర్ఫెక్టో అదైతే మన దగ్గరకు వస్తారు అన్నమాట. అది సో ఏది కూడా మన దగ్గరకు ఊరికే రాదు. సో అది మొత్తానికైతే దేవుడి దయవల్ల మేము హ్యాపీగా ఉన్నాము. ఒక ఏదన్నా మా లైఫ్ లో చిన్న కలత ఏదన్నా ఉందంటే అది లక్కీ బొమ్మలే అన్నమాట. ఏమో మళ్ళీ దేవుడు ఒక వరం ఇస్తారు చూసారా, మీకు ఎలాంటి ఏది ఒక కోరిక కోరం అంటే మాకు ప్రత్యేకించి ఆస్తులు అంతస్తులు కాదు, లక్కీ బాగుండాలని చెప్పేది అది ఒకటే. ఇంకా అదే సో అనుకుంటారు కదా కొంతమంది, మీ లైఫ్ లో ఏదన్నా సడన్ గా ఒక వరం నుంచి ఏం కోరుకోమంటారంటే మేము అదే కోరుకుంటాం అన్నమాట. అది ఎనీవేస్ లక్కీ ఉందని రోజు మేము హ్యాపీ, అది అలా ఉన్నా మాకు హ్యాపీ. బట్ క్యూర్ అయితే ఇంకా మాకు ఇంకా అంతకు మించింది హ్యాపీనెస్ ఏముండదు. సో అది చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి, సో అది మా వెడ్డింగ్ గురించి అయితే మొత్తానికి అలా 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 మొత్తం 15 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటికీ. సో 15 ఇయర్స్ లో చాలా హ్యాపీగా ఇంకా మాకున్నంతలు మరీ అంగులకు అరబడలకు పోయి పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ మా ఇద్దరికి లేవు. మేము ఎప్పుడైనా కానీ మా లిమిట్స్ లో మేము ఉంటామన్నమాట. ఒకటండి కోరికలు అందరికీ ఉంటాయి, అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి పెద్ద పెద్ద కోరికలే అందరికీ ఉంటాయి. బట్ కోరికలు కోరుకుంటే ఏం లాభం చెప్పండి, ఆ కోరికలు నెరవేర్చుకోవడానికి మనం అంతా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా మనం ఇంకా కానరాని కోరికలు కోరరాని కోరికలు కోరుకుంటే ఏం లాభం చెప్పండి. సో అది ఎప్పుడైనా కానీ మాకున్నంతలో మేము హ్యాపీగా ఉంటాము. ఇది లేదు పక్కనకి అది ఉంది పక్కనకి ఇది ఉంది అని చెప్పేసి వాళ్ళతో పోటీ పడి అపోజ్ అపోజ్ చేసి బతికిన రోజులైతే మా లైఫ్ లో లేవు. ఎప్పుడైనా కానీ మాకున్న దాంట్లో మేము ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేయాలి, మాకు వచ్చేది ఎంత పోయేది ఎంత, ఇవన్నీ కూడా చూసుకొని ఇప్పటి వరకు కూడా చూసుకొని కాంప్రమైజ్ అవ్వుకుంటూ ఇక్కడ దాకా అయితే లైఫ్ అయితే లీడ్ చేసాము. సో ఇవన్నీ కూడా మాకు చాలా చాలా మెమోరీస్ అన్నమాట. ఇంకా మాకైతే 2009 లో మ్యారేజ్ అయింది. 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి విషయంలో నేను కానీ మా వారు కానీ, నేను కొంచెంగా కోపడితే మా వారికి కాంప్రమైజ్ అవుతారు, మా వారు కొంచెంగా ఇంకా మగవారు అన్నప్పుడు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి బయట వాళ్ళకు, ఇంకా తెలిసిందే కదా టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైనా కానీ బై మిస్టేక్ మన మీద వచ్చినప్పుడు మనం కామ్ అయిపోవాలి, అది సహజం అన్నమాట. నేను చదువుకునే రోజుల్లో మా మేడం ఎక్కడున్నారో తెలియదు కానీ ఒకటే చెప్పింది నాకైతే, అందరికి చెప్పింది నా మైండ్కి అయితే నా హార్ట్కి అయితే అది చాలా ఎక్కువగా డీప్గా గుచ్చుకుంది అన్నమాట. ఒకటే చెప్తుంది ఇంకా లైఫ్లో నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటావు బిడ్డ, నువ్వు చాలా అడ్జస్ట్ అవుతావు అని చెప్పేసి ఏమన్నా చేతి వేలు చూసి చెప్పింది అన్నమాట. చేతి వేళ్ళని కాదు కానీ నాకు గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ పేషెంట్ చాలా ఎక్కువ, పేషెంట్స్ ఏదైనా కానీ ఆ సర్లే ఏదైతే ఏమైంది అన్నట్టు, ఇంకా తెగింపు అన్నట్టు అసలు ఉండదు నేను, అసలు అలాంటి అలవాటు ఉండదు. బట్ కొన్ని విషయాల్లో ఉండాలి ఆ తెగింపు కూడా అంతే తెలుసు. సో ఎప్పటికైనా మనం ఏదైనా కానీ కొంచెం తెగింపు లేకపోతే బతకలేము అన్నమాట, ఉండాలి ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయాలి. సో ఇది మా లైఫ్లో అయితే జరిగినవి ఇవన్నీ కూడా చాలామంది అడుగుతున్నారని చెప్పేసి క్లారిటీ ఇవ్వడానికి.
ఇంకా కొంతమంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, అక్క చందు బ్లాగ్స్ అలా బాబు విహాన్ ఉన్నాడు కదా, విహాన్ అలా ఎలా అట్లా చేయించవచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. సి ఒక్కటండి, చాలాసార్లు చెప్పాను మీకు క్లారిటీగా, విహాన్ అతని హెల్త్ కండిషన్ వేరు, లక్కీ పాప హెల్త్ కండిషన్స్ వేరు. ఎందుకంటే ఆటిజం ఉన్న పిల్లలు అందరు సేమ్ ఒకేలా ఉండరని కాదు, ఉండరు. సో అది 100% అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు, అందరు ఒకేలాగా బిహేవియర్ ఇష్యూస్ అందరికి ఒకేలా ఉంటాయని అది కాదు, మీకు తెలియదు. సో అది తెలియదు కాబట్టి, సో అక్కడ కొంచెం రిజల్ట్ ఉంది కదా అని చెప్పేసి అడుగుతూ ఎంతనా సలహా ఇస్తారు. బట్ ఎనీవేస్ తెలుసుకోవాలండి, ప్రతిదీ తెలుసుకోవాలి, ఏ పిల్లలు ఎలాంటి వాళ్ళు, కండిషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. ఎందుకంటే ఆ కామెంట్స్ పెట్టి ఎక్కడో ఏదో మూలన కొంచెం అయితే హర్ట్ అయిపోతాను, కొంచెం ఎమోషన్ బేసిక్గా కనబడను, కానీ బయట చూడడానికైతే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాను, కానీ బేసిక్గా నాకు కూడా చిన్న చిన్న వాటికి ఎమోషన్ అయిపోతాను. ఒక కామెంట్ పెట్టారా మైండ్లో దాని గురించే, కనీసం ఇక నాకు నచ్చని ఏదైనా కామెంట్ వచ్చింది అనుకోండి, ఇంకా వాళ్ళకి రిప్లై ఇవ్వడం నాకు అసలు ఇష్టం ఉండదు, వెంటనే డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే ఆ చూసినప్పుడల్లా మైండ్లో అదే ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోతాను నేను, అందుకే వెంటనే నాకు నచ్చలేదా ఆ కామెంట్ డిలీట్ చేశాను. వాళ్ళు ఏమన్నా అనుకోండి నాకు ఏం అవసరం లేదు. సో అలాగైతే నేను ఇంకా కామెంట్స్ అని డిలీట్ చేసేస్తాను అనమాట, కొన్ని కామెంట్స్ నాకు నచ్చకుంటే వెంటనే డిలీట్ చేసేస్తాను, వాళ్ళకి రిప్లై ఇవ్వడం కూడా నాకు ఇష్టం ఉండదు. సో అది ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలా ఉంటారు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మీరందరూ అడుగుతున్న కొంచెం విషయాలపై అయితే క్లారిటీ ఇచ్చానే అనుకుంటున్నాను. చెప్పాను కదా బేసిక్గా అయితే మాది మేనరికం మ్యారేజ్ కాదు. సో మేనరికం ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయా, లేని వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే ఉన్న వాళ్ళకి ఉన్నాయి, లేని వాళ్ళకి ఉన్నాయి. ఎవరికి వస్తుంది మేనరికం ఉన్న వాళ్ళకే వస్తుంది అని అయితే రూల్ లేదండి, అందరికీ ఎవరికైనా ఇంకా మళ్ళీ అది మన తలరాత అన్నమాట. సో టైం అదంతా మన చేతుల్లో లేదు, ఏమన్నా జరగచ్చు లైఫ్ అన్నాక. సో ఇది లైఫ్ అన్నాక నేను చెప్తున్నాను కదా, లైఫ్ అన్నాక ఏదైనా జరుగుతుంది మనం అన్నిటికీ తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నేనైతే ఒక రకంగా రాయలేక అయిపోయాను సో చిన్న చిన్న వాటికి. సో అలాగా ఎనీవేస్ అండి, సో భగవంతుడు అయితే నాకు ప్రతిదీ తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలైతే మనస్ఫూర్తిగా నాకు నేనే కోరుకుంటాను. ఎందుకంటే ఇంకా చెప్పాను కదా, నాకు నేనే స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి, పక్కకొల్లు ఇంకో వేరే వాళ్ళు ధైర్యం చెప్పి మనల్ని ఓదార్చేటట్టు కాకముందే మనల్ని మనం అయితే స్ట్రాంగ్ చేసుకోవాలనేది నా ఒపీనియన్. నేను నాకు నేను నమ్ముతాను, నేను చాలా స్ట్రాంగ్ అని నాపై నాకైతే నమ్మకం ఉంది. సో ఇది ఎనివేస్ అండి, మొత్తానికైతే ఇది మా మ్యారేజ్ స్టోరీ, లక్కీ పాప స్టోరీ. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆల్మోస్ట్ మీ డౌట్స్ కన్నిటికి కొంచెంగా నాకు తెలిసిన వరకు అయితే ఏమో అంత క్లారిటీగా ఇచ్చానో లేదో కానీ, సో మొత్తానికైతే ఇచ్చానని అనుకుంటున్నాను. ఇది మా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు. అయిన ఇక ముందైతే మా మ్యారేజ్ ఆల్బమ్ గురించి ఫుల్ వీడియో రాబోతుంది, అది కూడా చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలంటే మాకు స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.